Namaskaram City Newski Swagatam. Edukur Rodlo Iroz Agni Pramadam Charagindi. Imeraku plastic Vedara Godown Lokasariga Mantalu Chelaregai. E Pramadan Karanga Dada Pukoni Lakshala Rupaila Astinashtam Sambavinchindi. Intalo Samacharan Telskuna Agni Mapaka Seka Sibandi Akari Cherkoni Mantalnu Adupiloki Charam. ఏంది అన్న ఈ ప్లాస్టిక్ గింజలు పాలు కొడితే బయటికి వచ్చేస్తుంది నవంబర్ 19 20 తేదీల్లో గుంటూరులో ఏఏకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వ్యాపార రంగ సంక్షోభం ప్రభుత్వ విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా వ్యాపార రంగం నానాటికి సంక్షోభంలోకి నెట్టబడుతుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 19 20 తేదీల్లో గుంటూరులో ఏఏకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం జరగనున్నాయి. ఈ సభలకు సంబంధించిన పోస్టర్లను లక్ష్మణరావు, ఏఏకేఎస్ నాయకులు అజయ్ కుమార్, శ్రీనివాసరావు తదితరులు విడుదల చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించని కారణంగా రైతులు అప్పుల ఉబ్బిలో కూరుకుపోతున్నారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఏఏకేఎస్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తానని వారు వెల్లడించారు. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగానే 19వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నగరంలో ఈ రైతు సమస్యల మీద, వ్యవసాయ రంగం సంక్షోభం మీద పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి సెమినార్లో ఈరోజు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం, గిట్టుబాటు ధరలు, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ విధానాలు మొదలైన అంశాల మీద చర్చ జరగబోతా ఉంది. గుంటూరు, పల్నాడు జిల్లాల రైతాంగం కూడా అందువల్ల ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలని విజయవంతం చేయాలని, సెమినార్కి అందరూ కూడా హాజరు కావాలని, ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి గుంటూరు నగరం, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాకు చెందినటువంటి రైతాంగానికి, అభ్యుదయవాదులకి, అలాగే అభ్యుదయ భావజాలం కలిగిన వారి అందరికి కూడా హృదయపూర్వకంగా రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మహారాష్ట్ర పాదయాత్రలో పాల్గొని మరి దాదాపు 8 రోజుల పాటు 1 లక్ష మంది ఆ పాదయాత్రలో పాల్గొని విజయం సాధించడంలో కీలక భాగస్వామ్యం ఇచ్చిన డాక్టర్ అశోక్ దావలే గారు, విజు కృష్ణ గారు దీంట్లో హాజరు కాబోతున్నారు. అదే ఢిల్లీ రైతు ఉద్యమంలో 13 నెలల పాటు ఉద్యమం చేపట్టి విజయవంతం చేయడంలో కీలక భాగస్వామ్యమైనటువంటి అన్నన ముల్లా గారు, అదేవిధంగా ఏఏకేఎస్ 540 రైతు సంఘాలు కలపడంలో క్రియాశీలకంగా ఉన్న ఏఏకేఎస్ ఈ సమావేశాలు జరుపుకోవటం ప్రత్యేకత సంతరించుకున్నది. అందువల్ల గుంటూరులో ఉన్న మరి శ్రేయాబులాసులు కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్న రైతులు, కౌలు రైతులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. విప్లవ కవి రచయిత కలేకూరి ప్రసాద్ 60వ జయంతి కార్యక్రమం ఈరోజు జరండల్పేట రైల్వే ఎంప్లాయీస్ భవన్లో ఘనంగా జరిగింది. జేవీఎం సేవాదళ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హైకోర్టు సీనియర్ న్యాయవాది వైకే, అడ్వకేట్ జొన్నలగడ్డ శ్రీకాంత్, చల్లగొండ్ల వాసు, రమేష్ తదితరులు హాజరయ్యారు. కలేకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమసమాజం కోసం ఆయన చేసిన సాహిత్య విప్లవ కృషిని నేటి తరాలు స్ఫూర్తిగా తీసుకుని పయనించాలని వైకే కోరారు. నగర కూడలిలో కలేకూరి ప్రసాద్ విగ్రహం ఆవశ్యకత ఉందన్నారు. కలేకూరి ప్రసాద్ మాత్రం సెల్ఫ్ డినయల్, తనకు తానేమీ కోరుకోకుండా మొత్తం సమాజానికి అంకితమైనటువంటి ఒక మేధావి. తెలుగు ప్రజల్లో జాష్వా కవిత్వం, సత్యమూర్తి గారి విప్లవ కవిత్వం, తెరేష్ బాబు, నగేష్ బాబు ఇలాంటి మహనీయులు ఎవరైతే కవుల్లో
ఆంధ్రదేశంలో ప్రజల్ని చైతన్యవంతం చేశారో ఆ సరసన ఉన్నతమైన స్థానంలో ఉండవలసినటువంటి ఒక కలేకూరి ప్రసాద్. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడు సమాజంలో కొనసాగించవలసిన అవసరం ఉంది. ఆయన ఇక్కడ గుర్తు చేసుకోవటం, ఆయన స్మరించుకోవటం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సభాముఖంగా మేమందరం ఒక తీర్మానం చేసుకుంటున్నాం, ఈ గుంటూరు నగర నడిబొడ్లో పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని. మరి ఆయన చేసిన సేవలు ఎన్నైనా మరి ఎన్నో చెప్పుకుంటా పోవాలంటే సమయం సాలదు కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ మేమందరం ఏర్పాటు చేసుకోవటం, ఆ కవిని గుర్తు చేసుకోవటం మాకు చాలా గర్వకారణంగా ఉందని ఈ సభాముఖంగా మీడియా ద్వారా మీకు తెలియజేయటం కోరుచున్నారు. భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక తెలుగు కళా చైతన్యం సంయుక్తాధ్వర్యంలో గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు నాటకోత్సవ ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయని భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక వ్యవస్థాపక అధ్యకులు మిరియాల ప్రసాదరావు తెలిపారు. మొట్టమొదటి 28వ తారీఖున మన ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మహర్షి నాటిక, అలాగే రెండో రోజున నటరాజు నాట్యమండలి గుంటూరు వారి శ్రీ రామాంజనేయుద్ధం వారసీను, 29వ తారీఖు రసజూరి పొన్నూరు వారి గుర్తు తెలియని శవం నాటిక, అలాగే గంగోత్రి పెదకాకాని వారి వృద్ధోపనిషత్ నాటిక, 30వ తారీఖు జనచైతన్య ఒంగోలు వారి చేతిరాత, మరి తదుపరి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నాము. అంతేకాకుండా అనేక మంది ప్రముఖుల్ని ఈ సందర్భంగా వారికి మా యొక్క కళావేదికల తరఫున సన్మానోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థలో విలీన గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగా నగర పరిధిలోని రెడ్డిపాలెం ప్రధాన రహదారి అభివృద్దికి నోచుకోక స్థానిక ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇది గుంటూరు పరిధిలోని రెడ్డిపాలెం ప్రధాన రహదారి. ఈ రహదారి సోయగం చూడండి, ఎంత వంపుసొంపులుగా ఉందో. అటుగా వెళ్లేవారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గోతిలో పడటం ఖాయం. ఎందుకంటే ఆ రోడ్డు దుస్థితి ఒక్కసారి గమనిస్తే అంతా కోతులమయమే. రెడ్డిపాలెం ప్రధాన రహదారిలో పయనం సాగించాలంటే కత్తిమీద సామే. నగరపాలక సంస్థ పరిధిలోని రెడ్డిపాలెం ప్రధాన రహదారి దుస్థితి ఇది. ఆర్టీసీ బస్టాండ్ నుండి నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, శారదా కాలనీ నుండి ఎన్ఆర్ రింగ్ రోడ్ వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం రెడ్డిపాలెం మెయిన్ రోడ్. ఇన్ని ప్రదేశాలను కలుపుతూ నిత్యం వేల కొలది వాహనాలు రాకపోకలు సాగించే రహదారి అంటే ఎలా ఉండాలి? ఎంతో సౌకర్యవంతంగా ఉంటే తప్ప ఎక్కువ శాతం మంది ఆ రోడ్డు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. గుంటూరు పుట్టినప్పుడే రెడ్డిపాలెం కూడా పుట్టిందంటారు. అనంతరం ఇటీవలే గుంటూరు కార్పొరేషన్లో కూడా ఆ గ్రామాన్ని విలీనం చేశారు. నగరపాలక సంస్థలు అయితే విలీనం చేశారు కానీ అభివృద్దికి మాత్రం ఆమడదూరంలో ఉండిపోయింది ఈ రెడ్డిపాలెం. కనీసం ప్రధాన రహదారి కూడా గుంటల గోతులమయంగా ఉందంటే దశాబ్దాల కాలం నుండి ఆ ప్రాంతం ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలీన గ్రామాల ప్రజలపై పన్నుల భారమైతే పడింది కానీ అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మాత్రం సమకూరలేకపోయాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. విజయవాడ నుండి గుంటూరులోకి ప్రవేశించాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా రెడ్డిపాలెం ప్రధాన రహదారి ఎంతో దగ్గర మార్గంగా ఉంటుంది. కానీ ఈ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉండడంతో ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, లాడ్జీ సెంటర్ నుండి కొన్ని కిలోమీటర్ల చుట్టూ తిరిగి వచ్చి గుంటూరులోకి ప్రవేశించాల్సి వస్తోంది. అదే కనుక రెడ్డిపాలెం ప్రధాన రహదారిని విస్తరించి అభివృద్ది చేయగలిగితే నగరంలోకి అతి తక్కువ సమయంలోనే ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పాలకులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం వాహన చోదకులకు వేధిస్తున్న గుంటలను సైతం పూడ్చి రెడ్డిపాలెం ప్రధాన రహదారిని అభివృద్ది చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రహదారులకు మరమ్మతులు తక్షణమే చేపట్టి ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నారు. గతుకుల రోడ్డు వరస్ట్గా ఉంది. చార్దకాల నుంచి రెడ్డిపాలెం వెళ్ళటానికి ఇన్నర్ రింగ్ రోడ్లో కలుస్తుంది ఇది రెడ్డిపాలెం మీదగా. టూ వరస్ట్ అవి సగం సగం కొట్టేస్తా, సగం సగం ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ కాలనీలో ఉన్నాయి, సగం కొట్టారు సగం. అప్పుడేదో డ్రైనేజ్ సిస్టంలో కొట్టారు, అంతే సంగతులు. చాలా రోడ్డు గతుకులు రోడ్లు అన్నీ పాడైపోయినాయి, వెళ్ళడానికి కష్టం అయిపోయింది.
రోజుకి 10 సార్లు తిరుగుతా ఉంటా, ఒళ్ళు పాడైపోతున్నాయి. ఏం బాగాలే రోడ్డు. ఇది తీసిన కాడి నుంచి బాగాలే అసలు రోడ్డు. ఇవన్నీ పడగొట్టేశారు మొత్తం సైట్ మొత్తం లాజింగ్. దానివల్ల గుంటలు పడిపోయినాయి. ఏదో రిపేరింగ్ పడతా ఉంది, రిపేర్ చేస్తా ఉంటారో అది అంతే ఉంటున్నాయి. రోడ్డు గుంతలు గుంతలు వర్షం పడితే గుంతలు గుంతలు పడిపోతే రోడ్డు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏ బడికి పడినప్పుడు తిరుగుతూ ఉంటాం. ఈ గుంతల మూడగా ఈ బళ్ళు రిపేర్లు ఈ టైర్లు పంచర్లు ఇవే సరిపోతున్నాయి. రోడ్డు మొత్తం ఇబ్బంది చాలా. ఇడ్డు కూడా ఇడ్డు అయితే మళ్ళీ సతనపల్లి రోడ్డు అయితే మరీ దారుణం. అసలు గుంతలు 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 ప్రతి రోడ్డు గుంతలు గుంతలే. అదే గుంతలు చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు కదా, గుంతలు పడి గందరగోళం అయిపోయింది. బాగా ఇబ్బంది. మేము రోజుకు కనీసం అంటే 4 సార్లు తిరుగుతుంది. ఈ రోడ్డు బాగాలేక రావాలంటే మేము చాలా భయపడుతున్నామండి. దగ్గర పరిస్థితి 1-2 సంవత్సరాల నుంచి దారుణంగా ఉందండి. ఈ రోడ్డు మరీ ఇరుక్ అయిపోయింది. రోడ్డును పట్టించుకునే వాడు లేదు, ఎడల్పు లేదు, ఏమి లేదండి. చాలా కష్టం. ప్యాచ్ వర్కులు కూడా చేయడం లేదు. దారుణంగా ఉందండి. అదే అవుపడుతుందిగా. అసలు ఇక్కడ రావాలంటే ఎంత కష్టంగా ఉంది. ఆటో వాడు ఏదైనా వస్తా ఉంటే పక్కకు పోతా ఉంటే ఏడో కిందలో పడి కాళ్ళు ఇరగ కొట్టుకుని చాలా బాధలు పడుతున్నాం. బండ్లు స్ట్రిప్ అయిపోవడం, స్ట్రెడ్ కావడం. 1-2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే సాకుతో అచ్చంపేట జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బ్రాణిపేట యూటీఎఫ్ కార్యాలయంలో మీడియాతో లక్ష్మణరావు మాట్లాడారు. అచ్చంపేట జడ్పీ స్కూల్లో 1-2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణం చూపి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇందుకు కారణమైన పల్నాడు జిల్లా డీఓ వెంకటప్పయ్య వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. వెంటనే ఈ షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన మరి హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడతామని చెప్పేసి అంగీకరించారు. అందువల్ల మరి ప్రధాన డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం సరైనది కాదు. వెంటనే దీనికి సంబంధించి మనకి ఈ సర్వర్లు కానీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో మన అందరికీ తెలిసినటువంటి విషయం. దీనికి సంబంధించి డిఈఓ ఆ నోటీసులు అన్నింటినీ కూడా ఉపసంహరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.